మేడ్చల్ జిల్లాలోని రవల్కోల్ గ్రామంలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇళ్లలో ఎవరూ లేని సమయంలో బుధవారం రాత్రి వరుసగా 6 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. 11,000 నగదుతో పాటు బంగారం, వెండి దోచుకెళ్లారు. కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 6 ఇళ్లలో దొంగలు పడ్డారు. నిరుపేదలైనటువంటి సాకలి సాయమ్మ, దేవమ్మ వీళ్ళ ఇళ్లలో పడ్డారు. వాళ్ళు సీడి తోటలో పనిచేసి డబ్బులు సంపాదించుకున్నటువంటి వాళ్ళు. దాదాపు 180,000 రూపాయల వరకు ఆస్తి నష్టం, బంగారము, వెండి, డబ్బులు పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెం పోలీసులు చొరవ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ దొంగల్ని పట్టుకొని వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇప్పించేటువంటి బాధ్యతను తీసుకోవాలని చెప్పేసి మేము గ్రామస్తులకు కోరుతున్నాం. వెంటనే ఈ ఏరియాలో కొంచెం దొంగలు ఎక్కువగా వీభత్సం ఉంది కాబట్టి